పర్యటన సూపర్ సక్సెస్ అయింది. విష్ణులీ లీలర్ అభ్యర్థనలకు ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలుత ప్రధాని మోదీతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. ఇక అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలి దశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో దీనికి శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎంపీలతో చెప్పారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు సుమారు గంట 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత భారత 2047 విషన్కు అనుగుణంగా ఏపీని తీర్చిదిద్దడానికి ఆంధ్ర 2047 విషన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానితో చెప్పారు. స్వాతంత్ర్యం శతవసంతాలు నిర్వహించుకునే 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని 43,000 డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది పనుల గురించి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్ర అభివృద్దికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ఇక ప్రధానితో సమావేశం అనంతరం వన్ జనపథ్లోని తన నివాసానికి వెళ్లారు చంద్రబాబు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఒడిశాను కలుపుతూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వినతిపత్రం అందజేశారు చంద్రబాబు. 20 ఏళ్లుగా ఆ డిమాండ్ ఉందని చెప్పారు. దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సుముఖత వ్యక్తం చేశారు. ఏపీ